త్రీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేయడంతో ఆదివాసీ ఉద్యోగ రిజర్వేషన్లు 100% ఆదివాసీలకు అందని దాక్షగానే మారిపోతుందని చెప్పాలి. దీంతో ఆందోళన చెందిన మన్యవాసులు జీవో నంబర్ 3 సాధన కమిటీ పేరుతో గిరిజన సంఘాలు నేడు ఆంధ్ర తెలంగాణ గిరిజన ప్రాంత బంద్ కు పిలుపు ఇచ్చింది. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. పాడేరు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించి జీవో నంబర్ 3 గిరిజనులతో పాటు మావోయిస్టు పార్టీ దీనిపై గతంలో తమ నిరసన తెలుపుతూ లేఖలు విడుదల చేయడం విశేషం. షెడ్యూల్ ఏరియాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులైన రాష్ట్రపతి గవర్నర్ ద్వారానే పరిపాలనా వ్యవస్థ ఉందని గవర్నర్ అధికారాన్ని సుప్రీంకోర్టు విఫలమయ్యారని గిరిజన ప్రతినిధులు వివరిస్తున్నారు. ఇప్పటికైనా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను పాలకులు గుర్తించకపోతే ఆందోళన తీవ్ర ఉధృతం చేస్తామని గిరిజన సంఘం నాయకులు జీవో నెంబర్ 3 సాధన కమిటీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభ్యులు బోరంగి చిన్నపడాలి చెర్ల రామకృష్ణ తదితరులు హెచ్చరించారు. జీవో నంబర్ 3 సాధన కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖున సుప్రీంకోర్టు జీవో నంబర్ 3 రద్దు చేసిన నాటి నుంచి నేటి వరకు అనేక దఫాలుగా ఉద్యమాలు చేస్తూ మరి రివ్యూ పిటిషన్ గవర్నమెంట్ వేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అదే మేరగా వాళ్ళు రివ్యూ పిటిషన్ అయితే వేశారు, కానీ దానికోసం మళ్ళీ పునరాలోచించే పరిస్థితి అనేది కనపడటం లేదు. ఇలాగైతే ఈ ఆదివాసుల బ్రతుకులన్నీ కూడా మరి ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆదివాసీ బిడ్డల యొక్క వారి మనుగడ కోసం వారి యొక్క జీవితాల కోసం అంతా బాగుండాలని చెప్పేసి ఈరోజు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మరి మన్యం బంద్ అనేది పిలుపునివ్వడం జరిగింది. మరి జీవో నంబర్ 3 లేకపోయినట్లయితే ఈ ఆదివాసులకు మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. దానివల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మన్యం బంద్ అనేది పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో జీవో నంబర్ 3ని సతబద్ద కల్పించాలని చెప్పి సంపూర్ణంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కు యావత్ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు దిగొచ్చి ఖచ్చితంగా జీవో నెంబర్ 3ని ఇవ్వాలని చెప్పేసి, జీవో నెంబర్ 3 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.